బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావుకు కండువా కప్పి ఆహ్వానించారు బీజేపీ నేతలు లక్ష్మణ్ కిషన్ రెడ్డి. సోయం బాపురావు ఉద్యమ నాయకుడని, మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీలో చేరారని లక్ష్మణ్ అన్నారు. సోయం బాపురావు సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. పేదలు, గిరిజనులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అటు 16 ఎంపీ సీట్లు గెలుస్తామంటూ కేసీఆర్, కేటీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వారికి అఆలు కూడా రావన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. ధనికులకే మోడీ చౌకీదార్ అని ప్రియాంక చేసిన కమెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ప్రియాంకకు రాజ్యాంగం గురించి తెలియదన్నారు. ప్రియాంక గాంధీ గారు ఒక కామెంట్ చేశారు. వారేమంటారంటే, చౌకీదార్ అంటే కాపలాదారు ఒక సంపన్నులకే అవసరం, రైతులకు, పేదలకు, మధ్యతరగతి కుటుంబీకులకు చౌకీదారులు ఉండరు కదా, చౌకీదారులు అవసరం లేదు కదా. భారతీయ జనతా పార్టీ చౌకీదార్ అంటే వాళ్ళు సంపన్నులకే చౌకీదారులు అని చెప్పడం జరిగింది. ఈ చౌకీదార్ అనే వ్యాఖ్య కానివ్వండి, పదం కానివ్వండి, మేబీ చౌకీదార్ అనే క్యాంపెయిన్ కానివ్వండి, చౌకీదార్ చోర్ అని కాంగ్రెస్ పార్టీ అనడం కానివ్వండి, ఇదంతా చూస్తా ఉంటే రాహుల్ గాంధీ గారి చెల్లెలు ప్రియాంక గాంధీ గారు నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ గాంధీలైనా వాళ్ళకి అఐఈలు, ఏబిసిడీలు కూడా తెలియదు అనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నా. అంటే వారు చేసే ఈ వ్యాఖ్యలతోని ఇది చాలా స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే, వాళ్ళకి, వాళ్ళు పామరులు, ఏ విషయం తెలియని వాళ్ళు అని అర్థమవుతా ఉన్నా. అసలు భారతీయులందరూ చౌకీదార్లే. ప్రియాంక గాంధీ గారికి రాజ్యాంగం అంటే తెలుసా, ప్రియాంబుల్ అంటే తెలుసా? వాళ్ళ నానమ్మ ఆ ప్రియాంబుల్ ని అమెండ్ కూడా చేసింది, 42nd అమెండ్మెంట్ అని. దాని గురించేనా తెలుసా? రాజ్యాంగం చదవకపోతే చదవకపోయినారు, అట్లీస్ట్ ఆ ప్రియాంబుల్ అన్నది చదివినరా?